हाय फ्रेंड्स, एपी टीचर्स ट्रांसफर्स 2022 కొరకు మండలంలో పాఠశాలల వారీగా మరియు పాఠశాలల్లో తరగతుల వారీగా లేటెస్ట్ రోల్ తెలుసుకొని విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని ఉపయోగకరమైన ట్రాన్స్ఫర్స్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఏటీఎస్ కంప్లీట్ అయిన ఉపాధ్యాయులకు మరియు రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయిన ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ముందుగా క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సర్చ్ ఆర్ టైప్ వెబ్ అడ్రస్ వద్ద నాడు నేడు డాట్ ఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ జేవీకే స్లాష్ అని టైప్ చేసి సర్చ్ నాడు నేడు డాట్ ఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ జేవీకే స్లాష్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి. డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జగనన్న విద్యా కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం ఈ పోర్టల్ సహాయంతో మండలాల వారీగా మరియు పాఠశాలలో తరగతుల వారీగా రోల్ తెలుసుకోగలము. నెక్స్ట్ ఈ పోర్టల్లో లాగిన్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ అనే ఆప్షన్పై ప్రెస్ చేయాలి. యూజర్ నేమ్ మీ స్కూల్ యొక్క ఓల్డ్ ఐఎంఎంఎస్ యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ 1234 డిఫాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ మర్చిపోయిన సందర్భంలో ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ని రీసెట్ చేయవచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకి రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది, దీన్ని మీరు స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ స్క్రీన్పై మనకి రిపోర్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రిపోర్ట్స్ అనే ఆప్షన్పై కర్సర్ని తీసుకువెళ్తే ఎంఐఎస్ రిపోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే ఎంఐఎస్ రిపోర్ట్స్లో టోటల్ 8 రకాల రిపోర్ట్స్ కనిపిస్తాయి. R1.3 కిట్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్పై ప్రెస్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ డిఫాల్ట్గా 2022-23 ఉంటుంది. డిస్ట్రిక్ట్ సంబంధించిన బాక్స్లో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేస్తే కొత్త జిల్లాల లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ అనునవి పాత జిల్లాలను యూనిట్గా తీసుకొని చేయడం జరుగుతుంది. కావున మీరు బదిలీ కోరే మండలము ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాని సెలెక్ట్ చేయాలి. బదిలీ కోరే మండలము ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాను సెలెక్ట్ చేయాలి. జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ జిల్లాలో ఉన్న మండలాల లిస్టు మనకి మండల్ ఆప్షన్లో కనిపిస్తాయి. మండల్ బాక్స్లో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన డిస్టిక్ సంబంధించి మండలాల లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు కోరుకునే మండలము ఈ మండల లిస్టులో లేకపోతే మీరు డిస్టిక్ని చేంజ్ చేసి మీ యొక్క మండలాన్ని మీరు తెలుసుకోగలరు. సో ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసి డిస్టిక్ సెలెక్ట్ చేసి మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత గో బటన్పై ప్రెస్ చేయాలి. గో బటన్పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా రిపోర్ట్ కనిపిస్తుంది. సీరియల్ నెంబర్, స్కూల్ నేమ్, నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్, జేవీకే కిట్కి ఎలిజిబుల్ స్టూడెంట్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అనేది ఆ పాఠశాల యొక్క రోల్.
మీకు ఇక్కడ మండలంలో గల స్కూల్స్ లిస్ట్ సెకండ్ కాలంలో కనిపిస్తాయి. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఆ యొక్క పాఠశాల రోల్ కనిపిస్తాయి. నెక్స్ట్ సో ఈ విధంగా ఒక మండలంలో పాఠశాలల వారీగా రోల్ మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనం మండలంలో ఏదైనా పాఠశాలలో తరగతి వారీగా రోల్ తెలుసుకోవడం కొరకు ఆ యొక్క పాఠశాల నేమ్పై క్లిక్ చేయాలి. ఉదాహరణకు ఎంపీపీఎస్ చిన్నపాలెం స్కూల్ నేమ్పై జస్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. స్కూల్ సెలెక్ట్ అయినట్లుగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ గో బటన్పై ప్రెస్ చేస్తే క్లాస్ వైజ్గా రోల్ కనిపిస్తుంది. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5. సో ఈ విధంగా ఒక పాఠశాలలో తరగతి వారీగా రోల్ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మండలం మనం సెలెక్ట్ చేసిన తర్వాత స్కూల్స్ లిస్ట్ ద్వారా కూడా మనము స్కూల్ రోల్ ఎంత మనము తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీపీఎస్ సీతానగరం స్కూల్ సెలెక్ట్ చేసినట్లయినా ఈ విధంగా వస్తుంది. తర్వాత మరలా గో బటన్పై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు క్లాస్ వైజ్ రోల్ మనము తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బదిలీ కోరే మండలము ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాని సెలెక్ట్ చేసి తర్వాత మండలిని సెలెక్ట్ చేసి మండలంలో గల పాఠశాలల రోల్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా డిస్టిక్ మండల్ మరియు స్కూల్ సెలెక్ట్ చేసి పాఠశాలలో గల తరగతి వారీగా రోల్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ట్రాన్స్ఫర్స్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.